నల్గొండ జిల్లాలో విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి కాన్వేను ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. జిల్లాలో మార్కెట్పల్లి మండలం కేంద్రంలో ఈ రోజు జరగనున్న నల్గొండ జిల్లా జడ్పీ చైర్మన్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తుండగా సభాస్థలి వద్ద ఒక్కసారిగా వచ్చిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు మంత్రి కాల్వాలను అడ్డుకున్నారు. 20 మంది విద్యార్థుల మృతికి కారణమైన మంత్రిని బర్తరఫ్ చేయాలని లేదా మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అందరికీ రీకౌంటింగ్, రెవల్యూషన్ ఉచితంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. సమీక్ష పేరుతో ప్రజల అభ్యపెడుతున్న ముఖ్యమంత్రి బాధ్యులను ఎవరిని ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా తొలగించడంతో మంత్రి వెళ్లిపోయారు. Justice! 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 Just